ముందుగా అందరికీ ప్రభువైన యేసుకృష్ణుని ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి గమనించండి, ఇది సంఘంలోనే అతి ప్రాముఖ్యమైన సమయం. ఈ సమయంలో దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని, ఆయన మన ఎడలు చూపిన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. దయచేసి గమనించండి, ఈ సమయంలో దేవుని యొక్క ఒక రెండు గుణలక్షణాల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటిది ఏంటంటే ఆయన యొక్క నీతి మొత్తము, రైచెస్నెస్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదేవిధంగా దేవుని గాడ్ ఇజ్ లవ్, దేవుని ప్రేమ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి గమనించండి, నీతి మొత్తము రైచెస్నెస్ అంటే నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సత్యవంతుడైన దేవుడు అని అర్థం అన్నమాట. దేవుడు నీతిమంతుడు కాబట్టి న్యాయంగా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు నీతిమంతుడు కాబట్టి న్యాయంగా మనిషి పాపం చేశాడు, దేవునికి దూరం అయిపోయాడు. మనందరం కూడా పాపులమే, దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉండి రక్షింపబడి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత రక్షింపబడి దేవుణ్ణి నమ్ముకున్న వారం అన్నమాట. అంతకుముందు మన స్థితి ఏంటంటే పాప స్థితి, మనం పాపం చేశాము, దేవునికి దూరం అయిపోయాం. వాక్యం సెలవిస్తుంది రోమా 3:23 ఒకసారి చూసినట్లయితే, రోమా 3:23 చూసినట్లయితే, ఏ భేదము లేదు, అందరమును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మనందరం కూడా దేవుడు ఏదైతే మనకి అనుగ్రహిస్తున్న ఆ మహిమ ఏదైతే ఉందో ఆ మహిమను పొందలేకపోతున్నాం అందరం కూడా. ఎందుకంటే మనందరం పాపం చేశాము, దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నాము. చూసినట్లయితే ఇంకా రోమా 6:23 చూసినట్లయితే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అయితే మనందరం కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడన్నమాట. చూసినట్లయితే పాపక్షమాపణ పొందని ఏ వ్యక్తి అయినా సరే చనిపోతే, పాపక్షమాపణ పొందని ఏ వ్యక్తి అయినా సరే చనిపోతే ఆ వ్యక్తి వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటంటే నరకం. ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే తన పాపాలకు, ఏ మనిషి కూడా తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోలేడు. సో ఏ మనిషి అయినా సరే పాపం చేశాడు, ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం అంటే ఆ పాప క్షమాపణ అనేది దేవుని వద్ద నుంచి పొందుకోలేకపోతే ఆ వ్యక్తి చనిపోతే నరకానికి వెళ్ళాల్సింది. ఇంకొక మార్గం అనేది లేదు. చూసినట్లయితే దేవుడు నీతిగల న్యాయాధిపతి కాబట్టి మనం చేసిన పాపాలకు శిక్ష వేయాలి. చూస్తే దేవుడు నీతిగల న్యాయాధిపతి ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే కీర్తన 11:7 చూసినట్లయితే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేది. చూసినట్లయితే దేవుడు నీతిని ప్రేమించువాడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. దేవుడు నీతిమంతుడుగా ఉన్నాడు, ఆయన నీతిని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. అదేవిధంగా కీర్తన 9:7-8 చూసినట్లయితే, యెహోవా శాశ్వతంగా సింహాసనాసనుడై ఉన్నాడు, న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. చూసినట్లయితే యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. ఆయన నీతిని బట్టి లోకానికి ఏం చేస్తున్నాడు, ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు చూసినట్లయితే మనం ఆయన నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి న్యాయంగా మనం పొందుకోవాల్సిన శిక్ష ఏంటంటే, మనం పాపం చేసాము, దేవునికి దూరం అయిపోయాము, పాపం వల్ల వచ్చి జీతం మరణం కాబట్టి ఆ మరణాన్ని మనం పొందుకోవాలి, ఆ నరక శిక్షను మనం భరించాలన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే దేవుడు, ఒకవేళ మనం చేసిన పాపాలకు దేవుడు కానీ శిక్ష వేయకపోయినట్లయితే, మనం చేసిన ఏదైతే తప్పులు ఉన్నాయో, ఏవైతే పాపాలు ఉన్నాయో, ఆ శిక్షకు, ఆ పాపాలకు ఒకవేళ దేవుడు కానీ మనకు ఆ శిక్ష వేయకపోయినట్లయితే దేవుడు అన్యాయం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఆయన నీతి గల న్యాయాధిపతి కదా. ఎవరైనా తప్పు చేశారు అంటే ఒక న్యాయాధిపతి ఏం చేయాలి, ఒక నీతి గల న్యాయాధిపతి శిక్ష వేయాలి, మనిషికి శిక్ష వేయాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆ దేవుడు మనకి శిక్ష ఒకవేళ వేయకుండా ఉన్నట్లయితే ఆయన అన్యాయం చేసినట్లు అవుతుంది. దేవుడు అన్యాయం చేయటం అసాధ్యం అన్నమాట. చూసినట్లయితే
మనం ఇక్కడ ఆయన యొక్క ఇంకొక లక్షణం చూడొచ్చు. ఏంటంటే ఆయన ఇంకొక గుణలక్షణం ఏంటంటే ఆ దేవుని యొక్క ప్రేమను మనం చూడొచ్చు. ఆ దేవుని ప్రేమ మనం చూడాలంటే అసలు ప్రేమ అంటే ఏంటంటే మనం ఎవరినైనా సరే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తి మేలు కొరకు మనం ఏదైనా ఒక పనిని చేసి తిరిగి ఆ వ్యక్తి నుంచి ఏమి ఆశించకపోవడమే నిజమైన ప్రేమ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో చూపిన ప్రేమ అదే. నిజంగా ఆ ప్రభు అయిన దేవాదేవుడుగా ఉన్న ఆయన ఆ కల్వర్సిల్లో అంత ఘోరాతి ఘోరంగా చనిపోయి మన నుంచి ఏమైనా ఆశించారా? మన నుంచి అసలు ఏమైనా మనం చేయగలిగింది అన్నది చూసినట్లయితే అది అటువంటి ప్రేమ, అది నిజమైన ప్రేమ. చూసినట్లయితే 1 యోహాను 4:8 చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే 3:16 చూసినట్లయితే ఎంతో ప్రేమించను విశ్వాసం ప్రతి వాడును నశింపడి పొందినట్లు అనుగ్రహించాడు. చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వసించు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందుకున్నట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అని ఒక సామెత ఉంటుంది. అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే ఈ లోకంలో జీవిస్తున్న మనుషులమైన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన గమనించి ఒకసారి మనం దేవుని యొక్క ప్రేమను మనం ఇంకా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 5:21 మనం చూసినట్లయితే ఎందుకనగా మనం ఆయన ఎందుకు దేవుని నీతి ఎగనట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేసి ఉన్నాడు. దేవుడు మన ఎడల అంత ప్రేమను చూపుతున్నాడు. ప్రభా నీవు మా ఎడల ఎంత ప్రేమ చూపుతున్నావనంటే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, ప్రభా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయనను మనందరి మనం ఏదైతే పాపం చేసి ఉన్నామో మనందరికీ ఏదైతే మన మీద శిక్ష పడవలసిన శిక్ష ఉందో ఆ శిక్షకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి ఎగునట్లు, మనలో నీతి అనేది లేదు, మనం దేవుని నీతి ఎగునట్లు పాప మెరుగున ఆయనను మన కోసం పాపంగా చేసి ఉన్నాడు. పాపిగా చేయలేదు ఆయన, పాపంగా చేసి ఉన్నాడు. చూడండి, లోక పాప భారం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మోపబడి ఉంది. ఆయన మన పాప భారాన్ని అంతటిని కూడా ఆయన మీద వేసి ఉన్నాడు. చూడండి, ఇక్కడ న్యాయంగా మనం ఆలోచన చేసినట్లయితే మనం దేవునికి దూరం అయిపోయాము, పాపం చేసాము, పాపం వలన వచ్చు జీతం మరణం. ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కర్వశిల్లో అంత ఘోరాతి ఘోరంగా ఆ శిక్షను అనుభవించారు, ఆ శిక్ష అంతా కూడా మనం చేసిన పాపాలకు, మనం చేసిన తప్పులకు మన మీద పడవలసిన శిక్ష. ఇక్కడ చూసినట్లయితే నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు ఆ శిక్షను ఎవరి మీద వేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద వేశాడు. అక్కడ ఆయనలో ఉన్న ఒక లక్షణం ఏంటి, నీతిమత్వం మనం చూసినట్లయితే దేవుడు నీతిగల దేవుడు కాబట్టి ఆ శిక్షను మన మీద పడాల్సిన శిక్షను విధించాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయనలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే ప్రేమ. ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి మనందరినీ ప్రేమించిన కారణం చేత మనం అందరి మీద పడాల్సిన శిక్షను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మోపారు. చూడండి, ఎంత గొప్ప ప్రేమను చూపుతున్నాడు ఆయన. అక్కడ శిక్ష వేశారు, ఇక్కడ ప్రేమను చూపించాడు. నిజంగా ఆ ప్రేమ, ఆ శిక్ష మన మీద దేవుడు ఇట్లా ఈ విధంగా ప్రేమించే దేవుడు కానీ ఈ విధంగా మన కొరకు ఈ విధంగా చూపించే దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు? సర్వ మానవాళి పాపం ప్రభు యేసుక్రీస్తు వారి మీద మోపబడి ఉంది. ఒకసారి చూసినట్లయితే దేవుడు మనల్ని ఇంకా ఎంతగా ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 5:23 ఒకసారి చూసినట్లయితే అయితే దేవుడు మన ఎలాడ తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండు కానీ క్రీస్తు మన కొరకు చనిపోయిన. చూస్తే మనం ఇంకనూ పాపులమై ఉండగానే 5:8 అయితే దేవుడు మన ఎలా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా పాపులంగానే ఉన్నాం, మనలో మంచి అనేది లేదు, అటువంటి స్థితిలో ప్రభు యేసుక్రీస్తు వారు మనందరి పాపముల నిమిత్తం ఆయన ఘోరాతి ఘోరంగా చనిపోవడం జరిగింది.
నిజంగా ఆయన ఏ విధంగా చనిపోయారనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే చూసినట్లయితే ఒక ఒక కీర్తనకారుడు ఒక పాటలో తన మాటల్ని ఈ విధంగా రాస్తున్నాడు ఏంటంటే పాలుగారు దేహము పైన పాపాత్ముల కడి కొరడాలెన్నో నాట్యమాడినాయి నడి వీధులు నిలిపాయి నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలుకులేదాయ ప్రేమ చూసినట్లయితే పాలుగారు దేహము పైన నిజంగా దేవుని యొక్క శరీరం ఏ విధంగా ఉందంటే ఒక పసిపిల్లవాని దేహం ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఉండే దేహం పైన కొరడాలెన్ను నిజంగా ఆయన్ని కొరడాలతో కొట్టారు చూసినట్లయితే ఇంకా ఆ కొరడాలనేవి ఆయన ఆయన శరీరం పైన నాట్యమాడినాయి నిడివీధులు నిలిపాయి నోరు తెరవలేదు ఆయన ఒక మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు ఆయన చూసినట్లయితే ఇంకా వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు గేలు చేసినారు పరిహాసమాడినారు నోరు తెలియలేదాయ ప్రేమ బదులు పలుకులేదాయ ప్రేమ నిజంగా గేలు చేశారు ఆయన్ని అవమానించారు నిజంగా మనందరం మీద పడవలసిన శిక్ష ఆయన మీద పడ్డది నిజంగా ఇటువంటి విధంగా ఈ లోకంలో ఎవరైనా సరే ఒక వ్యక్తిని పాపులమైన మనల్ని ప్రేమించిన ఏకైక దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటేది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మాత్రమే ఇంకెవరు లేరు ఈ లోకంలో ఆ విధంగా ఇటువంటి ప్రేమను చూపించే దేవుడు ఎవరు లేరు ఈ లోకంలో నిజంగా ఆయన మనందరి మీద పడవలసిన శిక్షను ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద వేయటం జరిగింది నిజంగా అది ఎంతో ఘోరాతి ఘోరం అన్నమాట అదేవిధంగా ఇంకొక ఈ సమయంలో ఇంకొక విషయాన్ని మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను ఆ విషయం ఏంటంటే అందరూ కూడా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూసే ఉంటారు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ అందరూ చూసే ఉంటారు కదా ఆ మూవీ డైరెక్టర్ మెల్ గిబ్సన్ అనే ఒక వ్యక్తి ఆ మూవీని డైరెక్ట్ చేయడం జరిగిందనమాట అయితే ఆ మూవీలో యేసుక్రీస్తు ఆ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రను నటించడం కోసం జేమ్స్ క్యాల్వన్ అనే ఒక వ్యక్తిని ఆయన వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎవరైతే యేసుక్రీస్తు పాత్ర వేశారో ఆ వ్యక్తి పేరు జేమ్స్ క్యాల్వన్ అతడు ఆ పాత్ర వేసేటప్పుడు ఆ యేసుక్రీస్తు పాత్ర వేసేటప్పుడు ఈ కొరడాలతో కొట్టే ఒక సీన్ ఉంటుంది కదా ఆయన ఒక దగ్గర తీసుకొచ్చి కొరడాలతో కొట్టే ఆ సీన్ ఉంటుంది కదా అది చేస్తున్నప్పుడు మొదటి దెబ్బ కొట్టారన్నమాట చాలా మంచిగా వచ్చింది సీను రెండో దెబ్బ కూడా కొట్టారు ఇంకా మంచిగా వచ్చింది సీన్ అయితే మూడో దెబ్బ కొట్టగానే ఈ వ్యక్తి గట్టిగా అరిచాడు అన్నమాట గట్టిగా అరిచి కింద పడిపోయాడు అన్నమాట ఏదైతే ఆ మనిషి ఆ పాత్ర వేస్తున్న మనిషి శరీరం చుట్టూ కూడా ఆర్టిఫిషియల్ స్కిన్ ఆ కృత్రిమ పరమైన ఆ స్కిన్ని ఏదైతే అమర్చారో ఆ స్కిన్ అనేది ఆ మూడో దెబ్బ కొట్టడంతో పక్కకు జరిగి ఆ లోపల ఏదైతే తన స్కిన్ ఉంటుందో ఆ స్కిన్కి తగలడం జరిగింది అవి కొరడాలతో కొట్టినప్పుడు ఏంటంటే అవి చివర లింకుల్లా ఉంటాయి అన్నమాట ఆ లింకులు తగలటం ఏంటంటే ఈయన పక్కటెముకల దగ్గర ఉన్న చర్మం అనేది మొత్తం కూడా బయటకు వచ్చేసింది ఆయన హాస్పిటల్కి వెంటనే ఆయన హాస్పిటల్లో తీసుకెళ్తే 16 కుట్లు పడ్డాయి అన్నమాట ఆయన శరీరం మీద 16 కుట్లు పడ్డాయి ఆయనకు విపరీతమైన హై ఫీవర్ వచ్చేసింది అయితే ఈయన ఏ విధంగా ఉన్నాడని చూడటానికి ఆ డైరెక్టర్ వెళ్ళినప్పుడు ఈ ఎవరైతే యేసుక్రీస్తు పాత్ర వేస్తున్నాడు వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఆ డైరెక్టర్ని అడుగుతున్నారు నిజంగా దేవుడు ఇంత వేదన అనుభవించాడా ఆ కలువరిలో అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే డైరెక్టర్గా ఉన్న వ్యక్తి ఇది కేవలం మన సినిమాలో చూపిస్తున్న ఆ దేవుడు చేసిన త్యాగం ఏదైతే ఉందో అది కేవలం ఒక 10% మాత్రం కూడా ఉండదో ఇంకా ఇంతకు మించిన అనేక శ్రమలు ఆయన ఆ కల్వర్సీలో భరించడం జరిగింది మనం ఆ త్యాగాన్ని ఒక 10% కూడా చూపించలేకపోతున్నాము అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ క్షణమందు దేవుణ్ణి నమ్ముకొని అప్పటివరకు ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకోలేదన్నమాట ఆ క్షణమందు దేవుణ్ణి నమ్ముకొని ఈ సినిమా ఏ విధంగానే కంప్లీట్ చేయాలి ఈ సువార్తను ఇటువంటి ఒక మంచి మూవీని ప్రజలకు అందించాలని ఆ క్షమంలో ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకొని ఆ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది అన్నమాట సో దేవుడు ఆ కల్వర్సీలో చూపించిన ప్రేమ మనం సినిమాల్లో చూస్తే అది మామూలుగా అనిపిస్తుంది కానీ వాళ్ళు కూడా 10% కూడా చూపించలేకపోయారంట వాళ్ళు చేసేది ఒక యాక్టింగ్ అయినా కానీ 10% కూడా చూపించలేకపోయారంట వాళ్ళు సో అటువంటి అంత వేద అంత ఘోరాతి ఘోరంగా ఆయన ఆ కల్వర్సీలో ఆ సిలువను మన కొరకు ఆయన అంత వేదనను ఆయన భరించడం జరిగింది
కేవలం ఎందుకు ఎందుకు ఎందుకంటే మనందరినీ అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం ఆ ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ ఇవ్వటం కోసం ఏదైతే మనం పాపక్షమాపణ పొందుకోకపోతే మనం ఏదైతే చనిపోతే ఆ నరకానికి వెళ్ళవలసి ఉందో ఆ నరక శిక్ష నుంచి మనలందరినీ తప్పించటం కోసం ఆ దేవాది దేవుడు ఇటువంటి ఘోరాతి ఘోరంగా ఆయన శిక్షను అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయనకు తెలియదా లోకానికి ఆయన ఎందుకు పంపించబడుతున్నాడు ఎందుకు ఈ లోకానికి వస్తున్నాడు అని తెలియదా? తెలుసు, లోక పాప భారం మొత్తం కూడా ఆయన మీద మోపబడుతూ ఉంది. ఆయన నిజంగా చూసినట్లయితే కల్వరి సిలువలో 7 మాటలు ఉంటాయి కదా, లాస్ట్ దేవుడు సిలువలో పలికిన 7 మాటల్లో దేవుడు పొందిన ఆ శ్రమలు కానీ అవన్నీ వేదన చూసి దేవుడు కూడా ముఖాన్ని తిప్పేసుకున్నాడు అన్నమాట. నాదేవా నాదేవా నన్ను ఎందుకు నీవు చేయి విడిచితివి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట పలుకుతారు. అంటే అంత వేదన చూడలేక ఆ దేవాదేవుడు కూడా తనని తిప్పేసుకున్నారన్నమాట. అంత వేదన. సో దేవుడు మన కొరకు కేవలం నీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం, దేవుని రాజ్యంలో మనల్ని వారసులుగా చేయడం కోసం, దేవుని సొత్తుగా దేవుని ప్రజలుగా చేయడం కోసం ఆయన ఆ కల్వరిశిలో అంత ఘోరాతి ఘోరంగా చనిపోవడం జరిగింది. నిజంగా ఇటువంటి ఈ విధంగా ఒక మనిషిని ఒక పాపినైనా మనల్ని ప్రేమించిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకంలో ఎవరు లేరు ఈ లోకం. సో అటువంటి గొప్ప దేవుడిని ఈరోజు మనందరం కలిగి ఉన్నాము. ఈ సమయంలో ఆయన చేసిన ప్రేమను కావచ్చు, ఆయన చేసిన త్యాగాన్ని కావచ్చు, మనం ఈ క్షణమందే కావచ్చు, అంటే ఏదో ఒక సండే మాత్రం కొంత సమయం మాత్రం జ్ఞాపకం చేసుకునే ప్రేమ కాదు ఈ ప్రేమ. మనం బ్రతికినంత కాలం కూడా జీవించుకున్న ప్రతి సమయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఒక తీర్మానాన్ని తీసుకుంటూ దాన్ని జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మనవి చేస్తూ ఈ యొక్క మాటలు దేవుడు దీవించుగాక, దేవుని యొక్క నామము మహిమపరచబడినగాక. ఆమేన్.